తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తామే గెలుస్తామంటూ అన్ని పార్టీల నేతలు చెప్తున్నారు. ప్రజల ఆశీర్వాదం తమకే లభించిందని జూన్ 4 ఇదే స్పష్టం కాబోతోంది అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అత్యధికంగా డబుల్ డిజిట్ సీట్స్ అన్ని పార్టీల కంటే ముందుండి గెలవబోతుందనే విషయం చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. మాకుండేటువంటి సోర్స్ నా కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు కూడా. మంచి పోలింగ్ జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించారు. తప్పకుండా మనం గెలవబోతున్నటువంటిది మాకు వస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కావచ్చు, వాస్తవమైనటువంటి నివేదిక కావచ్చు, ఈరోజు మేము మీ ముందు పెట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు జరిగిన లోక్సభ స్థానాల్లో అధిక శాతం ప్రజలు అత్యధిక స్థానాలు గెలిపించబోతున్నారు అనేది జరిగినటువంటి ఎన్నికల వాతావరణం. 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు. వాళ్ళ దేశంలో ఈ 2 కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ